నమస్కారం అమ్మ జై శ్రీరామ్ అమ్మ చాలా చక్కగా చెప్పారమ్మ విష్ణు సహస్రనామం గురించి అంటే మాకు తెలియక ఏదో ప్రయోజనాలంత దానివల్ల ఉపయోగాలు ఏంటి అని తెలియని వాళ్ళం కాబట్టి ఏదో అంటుంటామమ్మ క్షమించాలి అయితే మీరు వివరించిన విధానం చాలా బాగుంది ఎవరు ఎంతవరకు చేసుకోగలుగుతారో వారికి అంతవరకు వస్తుందని చాలా బాగా చెప్పారమ్మ అయితే మీరు హరి కీర్తన నామ సంకీర్తన అంటారు కదా నామ సంకీర్తన అంటే ఏంటమ్మా అది ఎలా చేస్తారు ఏంటి అనేది కొంచెం వివరంగా చెప్పండి అమ్మా ప్రియాత్మ భగవద్భక్తులందరికీ జై శ్రీరామ్ మన హరి కీర్తన అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మరి ఈ రోజు మనం లీల అడిగినట్లుగా హరినామ సంకీర్తన అంటే ఏంటమ్మా అని అడిగింది దానికి సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను ఇది మీకు ముందు ముందు నేర్చుకోబోయేటటువంటి స్వామివారి యొక్క స్వామివారు అంటే ఒకళ్ళనే కాదు భగవంతుని యొక్క అన్ని రకాల రూపాల్లో ఉన్నటువంటి వారి వారి గుణ గణాలను కీర్తించేటటువంటి విధానాలు మీకు తెలియజేస్తూ ఉంటాను ఆ ప్రకారంగా ఇప్పుడు ముందు మనం నామ సంకీర్తన అనేటటువంటి ప్రక్రియ గురించి తెలుసుకుందాము విష్ణు సహస్రనామ పారాయణం గురించి దాని యొక్క విశిష్టతను గురించి మనం నిన్నటి వరకు మనం క్లుప్తంగానే చెప్పుకున్నాము ఎందుకంటే చాలా 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 వివరాలన్నీ కూడా చెప్పుకునేంత సమయం మనకి కాదు మీరు నేర్చుకోవడానికి అవసరపడి అది మీ జీవితానికి ఎందుకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే అంశాల వరకే మనం నిన్న చెప్పుకున్నాము మనకు దాని వరకు అంతవరకు చాలు చక్కగా దాన్ని మీరు నేర్చుకోవడానికి ప్రారంభం చేసుకుందరు ఇప్పుడు నామ సంకీర్తన అంటే ఏమిటి అనేదానికి మరి భగవంతుని కీర్తించే విధాల్లో నవవిధ భక్తులు అంటారు ఆ నవవిధ భక్తుల్లో ఈ కీర్తనం ఒకటి కీర్తనం అనేసరికి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు నామ సంకీర్తన అని తరువాత మరి భజన అని తరువాత మరి సంకీర్తన అని ఇట్లా మూడు నాలుగు ప్రక్రియల్లో కొనసాగుతూ ఉంటుంది అవి మీరు ఆ నాలుగింటిని కూడా కొంచెం వివరంగా తెలుసుకుంటే మీకు ముందుకు వెళ్ళడానికి బాగా అవగాహన కలుగుతుంది అన్నమాట నామ సంకీర్తన అంటే ఒకే పదాన్ని ఒకే వాక్యాన్ని కానీ తీసుకొని దాన్ని మనం నిరంతరం 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 చేయడాన్ని నామ సంకీర్తన అంటారు దానికి ఉదాహరణ ఏమిటంటే హరినామ సంకీర్తన అనేసరికి హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి ఈ తారక రామనామం ఒకటి అలాగే కృష్ణనామం దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇస్కాను అనే అంతర్జాతీయ మరి కృష్ణ చైతన్య సంఘం వారి ప్రచారంలో భాగంగా ఎన్నో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన కృష్ణతత్వాన్ని విస్తృతంగా నామ సంకీర్తన వైభవాన్ని వాళ్ళు చక్కగా ప్రచారం చేసి మరి భక్తులందరినీ కూడా భక్తి వైపు సన్మార్గం వైపు నడిపిస్తూ ఉన్నారు ఆ విధంగా కృష్ణ మంత్రం వచ్చేసరికి ముందు హరే కృష్ణ వస్తుంది దానికి అంతే తేడా హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే అది మరి వాళ్ళ మహామంత్రం ఉంటుంది తరువాత మళ్ళీ మనకి శివపంచాక్షరి మంత్రం అంటే పరమశివుడిని ప్రార్థించే విధానాల్లో శివపంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ దాన్ని మరి ఆధారం చేసుకొని పాడుకోవడానికి అనువుగా ఇంకొక కొంచెం పెద్దదిగా ఉండేటట్టు ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఈ ప్రక్రియలో ఆ నామాన్ని మరి అదేవిధంగా ఇంకొక విధానం హనుమాన్ చాలీస మనకు హనుమాన్ చాలీస అంటేనే శ్రీరాముని చరిత్రం శ్రీరాముని చరిత్రంలో హనుమంతుని యొక్క పాత్రను గురించి చక్కగా క్లుప్తంగా ఒక 41 లైనుల్లో ఆ చరిత్ర అంతా కూడా మరి భక్తులైనటువంటి గొప్ప వాగ్గేయకారులైనటువంటి తులసీదాస్ గారు రచించారు దాన్ని మనం హనుమాన్ చాలీస అనేటటువంటి ఒక విశిష్టమైనటువంటి పందాలు అది చేసుకుంటాము ఇట్లా ఇంకా ఇప్పుడు మరి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామంతో మరి సాయినామాన్ని ఇంకా అసలు చాలా రకాలైనటువంటి పదాలు అన్నమాట అలాగే
నాగేంద్ర స్వామి నామాన్ని కూడా అట్లాగే చక్కగా చేస్తారన్నమాట. నాగరాజ 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 పాహిమం దేవసేన వల్లి సైత నాగరాజ రక్షమం ఈ పదం. ఈ ఒక్కొక్క పదాలు ఇప్పుడు మీకు ఒక 5-6 రకాల పదాలు చెప్పాను. ఆ పదాల తోటే మరి ఒక గంట చేసి ముగించుకోవచ్చు. ఒక గంట చేయాలి అంటే ఎంత శ్రద్ధ తోటి ప్రేమ తోటి భక్తి తోటి భగవంతుని దగ్గర మనం చేస్తాము. ఒక రోజంతా చేస్తారు. ఒక రోజంతా చేసేది ఏకాహం అంటారన్నమాట. 24 గంటల పాటు ఇదే నామాన్ని మరి భజన మండళ్ళు మారి అంటే ఒక 2 గంటలు ఒకళ్ళు చేస్తారు ఒక భజన మండలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 గంటలు ఇంకొక భజన మండలి వస్తాయి. అలా మారుతూ ఒక 6 భజన మండళ్ళు ఉన్నాయి అనుకోండి. సపోజ్ 6 భజన మండళ్ళు కూడా 6 4 24 గంటలు టైం టేబుల్ వేసుకొని ఈ టైంకు వీళ్ళు ఈ టైంకు వీళ్ళు అనేసి వేసుకొని చేస్తారన్నమాట. అలా 24 గంటలు జరుగుతుంది. ఒక్కొక్కసారి త్రయాహ్నిక నామ సంకీర్తన కార్యక్రమం అనుకుంటారు దేవాలయాల్లో. త్రయాహ్నికం అంటే 3 రోజులు అని అర్థం. అంటే 3 రోజులు 3 24 గంటలు ఎన్ని గంటలు లెక్క చూడండి అంతసేపు కంటిన్యూగా నామమే జరుగుతుంటది. తర్వాత పంచాహ్నికం అంటారు. అంటే 5 రోజులు కూడా చేసుకుంటారు. కానీ విశిష్టంగా చేసుకునేటటువంటి ప్రక్రియ ఏంటంటే ఏకాహం అంటే ఒక రోజు కానివ్వండి లేదా సప్తాహం అంటే 7 రోజులు కానివ్వండి జరుగుతుంది. మరి ఈ సప్తాహం అంటే 7 రోజుల పాటు రాత్రి పగలు నిరంతరంగా ఎక్కడ ఆపకుండా మరి ఒక నిమిషం కూడా కంటిన్యూషన్ తప్పకుండా ఈ నామాన్ని తీసుకొని రకరకాలైనటువంటి రాగాల్లో రకరకాలైనటువంటి తాళ ప్రయోగాలు చేస్తూ ఆ కీర్తనని స్వామికి వినిపిస్తారన్నమాట. అది నామ సంకీర్తన వైభవం అనే విధానంలో మనం చెప్పుకోవాలి. అది ఒక తపస్సు లాంటిదన్నమాట. ఒకే పదాన్ని తీసుకొని నిరంతరం అదే 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 మననం చేయటం అంటే తపస్సు లాంటిది. అక్కడ ఇంకా స్వామి గుణగణాలను కీర్తించటం అనేది ఉండదు. ఎందుకు పాటల్లో అయితే మరి ఇప్పుడు పాటలు చెప్తే పాటల గురించి చెప్తే మీకు నామం యొక్క విశిష్టత అర్థమవుతుంది అనమాట. పాటల్లో ఏమొస్తుందంటే స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించటం ఉంటుంది. అలాగే ఆయన యొక్క దయా స్వరూపాన్ని వర్ణించటం ఉంటుంది. మళ్ళా ఆయన వేడుకోవటం ఉంటుంది. అంటే ఆ పదాల్లో అర్థాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మళ్ళా ఇంకా ఆయన పొగుడుతూ ఉంటాయి. మరి రామదాసు గారి కష్టం వచ్చినప్పుడు ఆయన్ని ఇంకా కోప్పడుతూ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే అన్నమాచార్య కీర్తనల్లో ఆనాటి సామాజిక పరమైనటువంటి అంశాలను లేవనెత్తి అంటరాంతనాన్ని కానివ్వండి వీటన్నిటిని చూపిస్తూ పాడిన తత్వ బోధ ఉంటుంది. ఇలా పాటల్లో అన్ని రకాలైనటువంటి భావాలు ఉంటాయి. అదే నామ సంకీర్తన అనే పదంలోకి వచ్చేసరికి అక్కడ ఆ నామం తప్ప ఇంకేమీ ఉండదు. ఆ నామాన్ని ఒక తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఉచ్చరించాలంటే అంతసేపు ఎలా చెప్తారు అని మీరు అనుకోవచ్చు. అది మరి నేనే చెప్తున్నాను. అది మనకి సంగీతంలో ఎన్నో వేల రాగాలు ఉన్నాయన్నమాట. మరి ఈ సంగీతానికి ఆద్యులైనటువంటి కర్ణాటకలో ఉన్న మరి ఆ కన్నడ భాషలోనే రచించినటువంటి వాగ్గేయకారులు శ్రీ పురంద్రదాసులు వారు వారు ఈ మనకి సంగీతాన్ని సంగీతంలో ఉండేటటువంటి స్వరాలని ఆ స్వరాలను ఆధారం చేసుకుని కొన్ని రాగాల్ని వీటన్నిటిని కూడా చాలా ఆయన రచించి ఈ ప్రపంచానికి అందించారు. మన కర్ణాటక సంగీతమే ఇతర భాషల్లో కానివ్వండి చాలా రకాలైన చెప్పాలంటే ఇతర భాషల్లో అంటే ఇంగ్లీష్ కానీ అసలు ఎన్ని రకాల భాషల్లోకైనా కానీ వాళ్ళ సంగీతాలన్నింటికన్నా కూడా గొప్పదైనటువంటి ప్రక్రియ మన మరి మన భారతదేశంలో ఉన్నటువంటి మన సంగీత ప్రక్రియ అన్నమాట. ఈ సంగీత ప్రక్రియని పురంద్రదాసులు వారు మనకు అందించారు. పురంద్రదాసులు వారు అందించినటువంటి ఆ సంగీత బాణీలని ఆధారంగా చేసుకుని ఆ తర్వాత గొప్ప గొప్ప వాగ్గేయకారులందరూ చేసినటువంటి సంగీత ఆ కృషిలో భాగంగా ఏర్పడినటువంటి ఇంకా కొన్ని కొత్త కొత్త రాగాలు చాలా రాగాలతోటి మమేకమైనటువంటి భక్తులందరూ కూడా ఆ రాగాల ప్రక్రియలో దానికి అనుసంధానంగా ఉండే విధానంలో మరి ఒకే నామాన్ని తీసుకొని అంత సమయాన్ని కూడా చేసేదాన్నే నామ సంకీర్తన అంటారు. దాన్ని మనం ఏకాహాలు సప్తాహాలు సప్త సప్తాహాలు ఇంకా 108 రోజులు అలా కూడా చాలా చాలా విశిష్టతగా చేస్తూ ఉంటారనమాట.
అయితే మరి ఈ రోజుకి మీకు నామ సంకీర్తన చేసే విధానం మాత్రం చెప్పాను నేను ఆ ఇన్ని రోజులు చేయాలనంటే ఆ చేసేటటువంటి విధానం ఏంటి మరి అన్ని రోజుల పాటు ఒకే నామాన్ని తీసుకుని చేస్తా ఉంటే విసుకు లేకుండా అసలు ఎట్లా చేస్తారు అనే దాన్ని మరి ఇంకొక సమయంలో చెప్పుకుందాం మనం మరి ఈ వీడియోని అందరూ చూడే చూసేటట్లుగా మీరు తెలియజేయండి అందరికీ కూడా ఎందుకంటే మన చాలా పురాతనమైనటువంటి ఈ నామ సంకీర్తన ప్రక్రియని మరి మనం మరలా మరలా కూడా నిరంతరంగా సాగిపోయేలాగా పునరుద్ధరించుకోవాలి కాబట్టి ఇప్పుడు మీ తరం వారంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరికీ ఇది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనని చూడమని చెప్పండి మన ముందు వీడియోలు చూసినప్పుడు వరుసగా మనం ఒక క్రమం ప్రకారం చెప్పుకుంటా వస్తున్నాం అన్నమాట ఈ హరి సంకీర్తనం అనేటటువంటి ప్రక్రియను మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి మనం అన్వయించుకున్నటువంటి విధానంలో మనం సంకీర్తన చేసుకుంటూ స్వామి యొక్క కృపని ఎలా పొందాలి ఎందుకు మనం ఈ సంకీర్తనలో ఉంటే మనకి మనశ్శాంతి కానివ్వండి ప్రశాంతత కానివ్వండి మన హిందూ ధర్మాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి చేసే కృషిలో మనం భాగస్వాములం అయ్యే విధానం కానివ్వండి తెలుస్తాయి అన్నమాట కాబట్టి అందరూ కూడా మీ మిత్రులందరికీ కూడా ఈ హరికీర్తనం అనే ఈ కార్యక్రమాన్ని తెలియజేయండి మరొకసారి కలుద్దాము జై శ్రీరామ్.